అర్ధరాత్రి ప్రమాదానికి గురైన పోలీస్ పెట్రోలింగ్ వెహికల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని భద్రాచలం కొత్తగూడెం ప్రధాన రహదారిలో రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద గత అర్ధరాత్రి రోడ్డు పక్కన ఆగి ఉన్న మహేంద్ర ఎక్స్యూవి 500 వాహనాన్ని కొత్తగూడెంలోని చాతకొండ 6 బెటాలియన్ కి చెందిన బొలేర్ వాహనం పాల్వంచ వస్తుండగా మహేంద్ర వాహనాన్ని చాతకొండ 6వ బెటాలియన్ చెందిన బొలేర వాహనం ఒక్కసారిగా ఢీకొనడంతో పల్టీ కొట్టిన 6 బెటాలియన్ చెందిన పోలీసు వాహనంలో ఉన్న ఇద్దరు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. పోలీసు వాహనం ఢీకొట్టడంతో పల్టీ కొట్టిన వాహనంలో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వారి ఆదేశాల మేరకు చంద్రపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు మరియు సబ్ ఇన్స్పెక్టర్ దావు హరికృష్ణ పర్యవేక్షణలో శ్రీ చైతన్య టెక్నో కరిక్యులం స్కూల్ విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో చంద్రపూడి బోసుబొమ్మ సెంటర్ నందు పెద్ద ఎత్తున విద్యార్థులచే మానవహారంగా నిలబడి రహదారి భద్రత మరియు వాహన చోదకులు హెల్మెట్ లేకుండా ప్రయాణించవద్దని, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల ఎక్కువ ప్రమాదాలు సంభవిస్తాయని అవగాహన కల్పించారు. ఏలూరు జిల్లా పాఠశాలలో పేలుడు, ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు. ఆగిరిపల్లి మండలం తాడేపల్లి చొప్పరమెట్ల హ్యాపీ వ్యాలీ స్కూల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగిస్తున్న సమయంలో భారీ పేలుడు. 4 కూలీలలో ఒకరు మృతి, తీవ్ర గాయాలైన వారిని నూజివుడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. పెనుగొండలో మంత్రి పెద్దిరెడ్డిపై చెప్పులు విసిరిన వైసీపీ అసమ్మతి నేతలు. పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా స్థానిక వైసీపీ నేతల నిరసన, కాన్వాయ్కు అడ్డం పడి నిరసన. సొంత పార్టీ నుంచి వచ్చిన వ్యతిరేకతతో షాక్ తిన్న మంత్రి పెద్దిరెడ్డి. పార్వతీపురం అన్యం జిల్లా వేరగట్ట మండలం గదపవలస గ్రామంలో జనసేన గెలిచిన కార్యక్రమంలో భాగంగా గడపకు గడపకు వెళ్లి జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరించిన జనసేన పార్టీ నాయకులు జానీ, పొండరికం, కళ్యాణి. ప్రజాపాలన రావాలంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని వారి ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలని ఇప్పటి నుంచి అభ్యర్థిస్తున్న జన సైనికులు. జనసేన పార్టీ కూడా ఒక్క అవకాశం, ఒకే ఒక అవకాశం, తర్వాత ఆయన అభివృద్ధి మంచి చేస్తే జనసేన పార్టీకి వేస్తారు, లేకపోతే జనసేన పార్టీ కూడా లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు క్రాస్ చేస్తూ పెట్రోల్ బంకులోకి వెళ్తున్న లారీని కొత్తగూడెం నుంచి పాల్వంచ వైపు వస్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈరోజు జంగారెడ్డిగూడెం 4-5 సచివాలయాల పరిధిలో బాటా గంగానంగుడి లేఅవుట్ కాలనీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చంద్రపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజాతో మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్సన్ సభ్యులు, సొసైటీ డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. Lagra.